हाई हेलो नमस्ते वेलकम टू सुमा टीवी मनमे मूसापेट रैतु मार्केट दरते मन उन्मु सो इन प्रति वा टमाटा साधारण का टमाटा ओके सारी वी नूट याब चेर तो अट विनियोदार इनगोलदार असल दी एला फील्तने वाला मैं इप्डक सर चपन सर असल इधर मन की टमाटा अने चाल वरक अंत तक इपड़े सारी वी नूट याब चेर तो फील हलो सार इन वर्षाक प्राब्लम उ अड्चे रेट बाग रेट मनमेटे मार्केट वूपाय दाका पड़ता अंदे वूपाय अंत अंत इंत रेट इलाे अंत इंत रेट चाल तक इपड़े चाल रेट अंदे वर्ष तिगना माल सल वस्तले बड़ी अब बाग वेवा इन माल वस्तु अंदे इंत रेट अदे अंतना चाल मंदिर भयपड़ा अभी अड़ना पोतना मना वे रूपये लास्ट टमाटा तचना रोड बात अंत अटे अटे प्रस्तुत मार्केट चाल टमाटा क्या रेट सो व्यापार इला टमाटा मिर्ची रेटे अन्नी रेटे मूल रेटे अभी बीराकाय दुंडकाय अभी तक तक रेट खाली टमाटा रेट मिर्ची रेटे अरे इपड़ा फील टमाटा इपू तक बहुत अने इंका मन के मैं जनल को मंसा उल्टा लास्त मन के पैसा लाभदानी एम ले उल्टा लास्ट लाभ वस्तले मोन्ने वे रूपये लास्पना ऐद रेल ईद बाक्स इलामाले चुपी माके अंत रेट पड़ता है 100 रूपी पैना खरीद उल्टा लास्त एट सर ना पेर सागर इन मार्केट अवन सर इन इपड़े टमाटा अनेक विषय सर इन अटे मार्केट चूस ఇప్పుడు 100 నుంచి 150 అంటున్నారు సో దీని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు టమాటా రేట్ టమాటా మార్కెట్ లో ఈ పరిస్థితి ఏందంటే చాలా రేట్ చెప్తున్నారు ఇక్కడ మార్కెట్ కు వచ్చి కొనాలంటే కొనే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన విషయమే కాకపోతే తప్పని పరిస్థితిలో కిలో 2 కిలోలు కొనేది 1/2 కిలో 1/2 కిలో కొనడము రోజు ఇప్పుడు మార్కెట్ కు వచ్చిన తర్వాత టమాటా కొనక తప్పదు దాని మూలాన ఇప్పుడు మాకు 2 కేజీలు అవసరం ఉంటే మేము ఏం చేస్తున్నాం అంటే 1/2 కేజీ 1 కేజీ కొంటున్నాము కానీ కొనక మాత్రం తప్పదు కదా కాకపోతే మార్కెట్ లో రేట్ మాత్రం 120 130 రూపాయస్ అమ్ముతున్నారు ఇక్కడ మాత్రం కానీ కొంచెం ఇబ్బందికరంగా విషయమే ఇది దీనిపైన ఏదైనా ఏది ఏ విధంగా స్పందించడానికి ఆస్కారం లేదు కాకపోతే మార్కెట్ లో ఇప్పుడు అమ్మే వాళ్ళు ఒక 40 మంది ఉంటే ఒక నలుగురు దగ్గరనే టమాటా ఉంటుంది దానివల్లనే కొంచెం ఇబ్బందికరం ఇప్పుడు చూసుకుంటే సార్ మనకి నార్మల్ గా మధ్య తరగతి కుటుంబాలు వస్తుంటాయి ఇప్పుడు మార్కెట్ కు వస్తా ఉంటారు సో మీరు రేట్ చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు ఈ మధ్య తరగతి కుటుంబమైనా ఎవరైనా తినక మాత్రం తప్పదు కాకపోతే వాళ్ళ బడ్జెట్ ని బట్టి ఇప్పుడు నేను నాకు 4 కేజీలు కావాలని మార్కెట్ కు వచ్చినా 1 కేజీ కొంటున్నా అది కేజీ అవసరం ఉండో 1/2 కేజీ కొంటాడు కొనక మాత్రం తప్పదు వేరేది కాదు కదా టమాటో కాబట్టి ఖచ్చితంగా కొనాల్సిందే ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పటి వరకు అయితే 150 100 ఉంది ధర పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం ఎలా ఉండేది ధర పోయిన సంవత్సరం అంత గుర్తు లేదు కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఈ ఒక 15 రోజుల కింద కూడా ఈ రేట్ లేదు లాస్ట్ మార్కెట్ కు వచ్చినప్పుడు కూడా ఈ రేట్ లేదు ఈ గత వారం నుండి రేట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అంతకు ముందు అయితే ఈ రేట్ లేదు గత పోయిన సంవత్సరం అట్లాంటప్పుడు అంటే ఇంకా మనం చెప్పలేం అంత గుర్తుండదు కదా అంత ఐడియా ఉండది ఇప్పుడు మీరు కొండానికి వచ్చారు కదా సార్ అన్ని కూరగాయలు చూసినప్పుడు అదొక్కటి చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు అసలు అదొక్కటి చూస్తే భయం అవుతుంది ఇంత రేట అంటే ఇంకోటి అదొకటేనే కాదు ఆల్మోస్ట్ అన్ని రేట్లు కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి ఒక వారం కిందకు ఉన్న రేట్లు ఇప్పుడు లేవు వారం కిందకి ఇప్పటికి ప్రతిదీ పెరిగే ఉంది ఇప్పుడు మిర్చి గాని టమాటో గాని బీన్స్ గాని ఇట్లా రకరకాల కూరగాయలు ఏవైతే ఉన్నాయో వారానికి ఇప్పటికి చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు నార్మల్లీ అందరూ ఏంటంటే టమాటా అంటేనే కొనాలా వద్దా అనే ఒక భయంతో అందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొనాలా వద్దా అనే ఒక ఉద్దేశం మీద అందరూ డిసైడ్ అవుతున్నారు అంటే మీరు కూడా చెప్పారు ఇందాక ఒక కిలో కొనవని 1/2 కిలో కొంటున్నాను అని అసలు పెరగడానికి అసలు కారణం ఏంటి అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా నేను పెరగడానికి కారణం ఏందంటే ఇప్పుడు నేనున్నాను
మాది వ్యాపార కుటుంబమే మా అయ్య వ్యాపారం చేయలేడు నేను చేయలేను కానీ వాళ్ళు తింటారు నేను తింటున్నా పండిస్టోల్ ఆఫ్ కేసులు తక్కువ అయిపోయారు సరౌండింగ్ మొత్తం రియల్ ఎస్టేట్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడి నుండో వస్తున్నాయి ఇప్పుడు టమాటా రావాలి అంటే మనకు 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ రేంజ్లో ఎక్కడ లేనిలేవు కూరగాయలు మీరు సిటీ సరౌండింగ్ 100 నుండి 100 కిలోమీటర్లో మీకు పండించే భూములు తగ్గిపోయినాయి అఫ్కోర్స్ అన్ని రేట్లు పెరిగినాయి దాంతోపాటు ఇది కూడా పెరిగింది ఇంకోటి మనం కూరగాయలని అంతగా దృష్టి పెట్టి చూడవలసిన అవసరం లేదు మార్కెట్ రోజు రోజుకు అన్నీ పెరుగుతున్నాయి పెరిగిన రేట్లు తగ్గాయి కానీ కూరగాయలు అనేవి పెరుగుతాయి ఇప్పుడు వారం వరకు టమాటా రేట్ ఎక్కువ ఉందనుకోండి మళ్ళీ నెక్స్ట్ వారం తగ్గుతుంది కానీ అదే నిత్యావసర వస్తువులు ఏంటంటే పెరిగిన తర్వాత తగ్గేది ఉండదు పెట్రోల్ ఉంది పెరిగిందా తగ్గది అట్లా ప్రతిదీ నిత్యావసర వస్తువుల్లో పెరిగిన ప్రతి వస్తువు తగ్గినట్టు మేము చూడలేదు కూరగాయలు అనేది పెరుగుతాయి తగ్గుతాయి దాన్ని పెద్దగా దృష్టిలో పెట్టుకునే అవసరం లేదని నా ఒక ఫీలింగ్ ఇప్పుడు మీరు ఓకే కానీ ఇంకా మధ్యతరగతి అంటే బిలో మధ్యతరగతి అంటే పూర్తిగా ఏది కొనలేని స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలా అసలు దీనికి ఇప్పుడు పూర్తిగా కొనలేని స్థితి ఉన్న వాళ్ళైతే దానికి మనం చెప్పలేము ఎందుకంటే పూర్తిగా కొనలేని స్థితి వాళ్ళు ఇప్పుడు టమాటా కొనక వేరేది కొంటారు రకరకాలుగా బతుకుతారు జనాలు అనేటోళ్ళు ఇప్పుడు టమాటా కొనడు వేరేది కొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడు వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు దాన్ని బట్టి ఉంటారు తప్ప కానీ మనం వాళ్ళ పూర్తిగా మధ్యతరగతి అనే దాని మీద మనం కామెంట్ చేయలేం కదా ఇప్పుడు నా కోసం పడితే నేను చెప్పగలుగుతాను అంతే కదా అవును అంటే వాళ్ళు కూడా మేము ఇది తినాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు తినలేని పరిస్థితి అలాంటిది అందుకే దీని గురించి అంటే మీరు ఎలా అనుకుంటున్నారు అసలు దీనికి ఏమన్నా సొల్యూషన్ ఇలాంటిది కలుగుతుందా నన్ను సీఎంగా చేస్తే నేను దానికి సొల్యూషన్ చెప్తా మా మొన్నటి వరకు రేట్లు ఎలా ఉండే అసలు ఒకేసారి ఈ రేట్లు పెరగడంతో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇవి మాకు 2300 వచ్చింది 100నే అమ్ముతున్నాం సార్ మేము 100 రూపాయలు అమ్ముతున్నాం 40 రూపాయలు బీరకాయ అమ్ముతున్నాం ఇక ఇప్పుడైతే మస్తు రేట్లు అయినాయి మాకేం గిడతలేదు మాకు ఎట్లా అమ్ముకున్నాలి మేము ఇప్పుడు ఎలా ఎప్పటి అంటే ఎప్పటి నుంచి ఇక్కడ అమ్ముతున్నారు మీరు మేము బాగానే తినాలి సార్ బాగా 15లకు వచ్చి అమ్మవాటి ఇప్పుడు నార్మల్ ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ రేట్లు లేవు కదా సో ఇప్పుడు ఎలా ఉండే రేట్లు అసలు అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు బాగుండే ఇప్పుడు ఏమి ఎక్కువ రేట్లు అయినాయి ఇప్పుడు చాలా రేట్లు అయినాయి ఇప్పుడు ఇప్పుడు రేట్లు మస్తు అయినాయి సార్ అంటే ఇప్పుడు మీ వ్యాపారం ఇప్పుడు పొద్దు నుంచి అమ్ముతున్నారు కదా టమాటా అసలు ఎలా ఉంది వ్యాపారం టమాటా ఇంట్లో మాకు ఏం వస్తలేదు సార్ ఇంట్లో టమాటాలు బాక్స్ కాడ 50 రూపాయలు ఇట్లా వస్తలేవు మాకు 50 రూపాయలు కూడా వస్తలేవు ఇప్పుడు ఇది 2500 తెచ్చిన వాళ్ళు 100 రూపాయలు అడుగుతున్నారు పొద్దుగాల ఖరాబ్ అయితే దాన్ని వేస్తున్నాం ఇక అది మాకు పడ్డదే రేట్ వేస్తే మాకేమొస్తుంది మళ్ళీ అందులో ఖరాబ్ వెళ్తుంది ఆ ఖరాబ్ 1-2 కిలోలు వెళ్ళిన 200 వాయ మాకేమొస్తుంది అందులో ఏమొస్తుంది అంటే ఇప్పుడు టమాటాలు ఇప్పుడు ఏ వంటకాలైనా టమాటా ఇప్పుడు ఏంది వంట కాదు అలాంటిది ఇప్పుడు ఒకేసారి 100-150 పెరగడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఆ రేట్లు చూస్తే మాకేమి చాలా బాధ అనిపిస్తుంది సార్ మస్తు బాధ అనిపిస్తుంది టమాటా చూసుకుంటే ఇప్పుడు చూస్తే కనపడుతుంది మనకి ఎలా ఉన్న టమాటాలు అలానే ఉన్నాయి అసలు పొద్దున్నుంచి ఎంత వ్యాపారం అయింది ఏంటి ఇంత వ్యాపారం చేస్తే కూడా మాకు 50 రూపాయలు కూడా వస్తలేవు సార్ మాకు ఏ వస్తలేవు ఏం గిడతలేదు మాకైతే ఇక వాళ్ళు 2500 చేసి 100 రూపాయలకు అయితేనే వదిలేసుకుంటాం లేకుంటే తీసుకోమని వాళ్ళు అంటున్నారు మాకు ఏడ గిడతారు సార్ చెప్పు ఏం గిడతలేదు సార్ మీ పేరు అనూప్ కుమార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ అంటే కూరగాయలు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు ఇప్పుడు టమాటాలు మొన్నటి వరకు ఏమైనాయి అంటే మొన్నటి వరకు ఒక రేటు ఉంది ఇప్పుడు చూసుకుంటే 100 నుంచి 150 చేరింది మార్కెట్లో రేటు వచ్చేసి సో దీన్ని ఎలా అనుకుంటున్నారు మీరు కమ్ రేట్ రాయతో రేట్ హీ హోల్కే बेच रहे हैं हमारे भी कम रेट रहे तो बेचने को अच्छा रहता है ग्राहक अच्छा होता ज़्यादा रेट से हमारा लोगों का ग्राहक नहीं हो रहा सभी देख लेता वो दूसरे है ना कोरा का दूसरे है अगर मार्केट में सभी ये किच इतना रेट आने को उसको कारण क्या है ये टमाटर बारिश की वजह से पूरा खराब हो गया सो खेत में झाड़ इसलिए बाहर का टमाटर है लोकल का तेलंगाना का रहे तो कम होता बाहर का आ रहा पार्सल बोल के रेट जा रहा है अब लोग कैसा रहे अगर तुम्हें मार्केट बेच रहे ना अब टमाटर बेच रहे अगर कैसा है मार्केट में अब लोगों कैसा आ रहे आधा किलो पाव किलो टमाटर ले रहे आदमी बढ़ के कोई भी नहीं रहा इससे अब 100-150 रुपए अब मार्केट में चल रहा वो टमाटर
इसके पहले कैसे रहते रेट? 25 रुपए किलो रहता था, ग्राहक अच्छा होता था। अभी रेट ज़्यादा होने की वजह से ग्राहक नहीं हो रहा है, पूरा शाम को पद्दू भरने का भी पैसे नहीं बस हो रहा, महंगा खरीदी आ रहा है, 2-3 किलो सड़ गए सो निकल रहा है, उसमें खराब निकल रहा पेटी में, इसलिए हम लोगों को भी पैसे नहीं बच रहा, बेच रहे खाली धंधा कर रहे हैं। उत्तर अब ये मार्केट में बहुत बड़ा मार्केट है, बड़ा मार्केट है, लेकिन तुम्हारे को टमाटा बॉक्स आए थे ना, वो कितना रेट चल रहा है? 2,400, 2,300 रुपये, 2,500 रुपये बॉक्स तक चल रहा, उससे कम रेट का टमाटर नहीं है मार्केट में। 2,000 का लाए तो पूरा सड़ गए सो निकल रहा, उसमें पैसे नहीं आते। 2,500, 2,400 लाए तो माल अच्छा रहता, मगर रेट ज़्यादा हो रहा हो। पहले कैसा था एक बॉक्स आके कितना रेट होता पहले? पहले बॉक्स पहले 300-400 रुपये बॉक्स रहता था तो अच्छा रहता था, अब 2,500, 2,400 है बोल के बहुत कम ले रहे आदमी लोग, इसलिए नहीं बेच पा रहे। अब तुम पज्जर से रखे ना, पज्जर से तुम व्यापार कर रहे ना, कितना चल रहा क्या नहीं पज्जर से रेट? अब तुम्हें व्यापार कर रहे ना, उसका कैसा है व्यापार बोलने का? हम लोगों को 5 रुपये कमीशन पे बेच रहे, 115 रुपये खरीदी की रहे तो 120 बेचते, 95 खरीदी की रहे तो 100 बेचते, 5 रुपये कमीशन पकड़ के बेचते किलो को पीछे।